హాయ్ అండి, మన మీడియా ముందుకు వచ్చినప్పటి నుంచి నా ఫేస్బుక్ లైవ్లో క్లియర్గా చెప్తున్నాను. బన్నీవాస్ విషయంలో దీనికి జనసేనకి ఎటువంటి సంబంధం లేదు అని చాలాసార్లు చొప్పి చొప్పి చాలైపోయింది. నా జనసైనికులు అలాగే జనసేనలో ఉన్న సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో, తమ్ముళ్ళు అన్నలకి అందరికీ చెప్తున్నా, మీ ఫోర్స్ ఎక్కువ అయిపోయింది. నాకు చాలా ఫోర్స్ చేస్తున్నారు మీరు, బలవంతంగా చాలా ఎక్కువ ప్రెషర్ పెడుతున్నారు కామెంట్స్ రూపంలో, మెసేజ్ రూపంలో. ఎందుకు జనసేన లాగుతున్నారు? జనసేనకి బన్నీవాస్ విషయంకి ఎటువంటి సంబంధం లేదు, రైట్? ఆ రోజు మీడియాలో తప్పుడు వచ్చిందని వెంటనే కూడా నేను రియాక్ట్ అయ్యాను. వితిన్ 2 అవర్స్, 1 అవర్లో స్టేషన్ నుంచి బయటకు వస్తున్న లైవ్లో కూడా మాట్లాడాను, బన్నీవాస్ ఫారిన్లో ఉన్నాడు, ఫారిన్ నుంచి వస్తేనే ఇష్యూ సాల్వ్ అవుతుంది. దయచేసి జనసేనకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. పదే పదే నాకు జనసైనికులు కానీ, నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ కానీ, ఇంకెవరే కానీ మెసేజ్లు కానీ కామెంట్లు కానీ చెయ్యొద్దండి, నేను చెప్పలేకపోతున్నాను. సమాధానం మీ అందరికీ సమాధానం, బన్నీవాస్ ఫారిన్ నుంచి వచ్చాక క్లియర్గా చెప్తాను. అంతవరకు వెయిట్ చేయండి, అసలు ఏం ఇష్యూ అనేది. ఆయన ఫారిన్లో ఉన్నాడు. నేను జై చేసి జనసైనికులు కానీ ఎవరే కానీ నాకు కామెంట్స్ చేయొద్దండి, ఏంటి మీ ప్రాబ్లం అనేసి. బన్నీవాస్ ఫారిన్లో ఉన్నాడు, ఫారిన్ నుంచి వచ్చిన తర్వాత మీకు అందరికీ సమాధానం నేను చెప్తాను. ఆయన సిటీలో లేడంట, ఫారిన్లో ఉన్నాడు, వచ్చిన తర్వాత నేను సమాధానం చెప్పను. ప్రతి ఒక్కరికి నేను కామెంట్ చేయలేకపోతున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్కరికి. మీరు ఇంత ఇంత ఇంతమంది ఒకేసారి ఫోర్స్ పెడుతుంటే ఎంతమందికి నేను సమాధానం ఇవ్వాలి? నాకు కొంచెం ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాను మీ అందరికి సమాధానం ఇవ్వలేక. దయచేసి బన్నీవాస్ సిటీలో లేడు, ఫారిన్లో ఉన్నాడు, వచ్చిన తర్వాత ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. జనసేనకి దీనికి ఎటువంటి సంబంధం లేదు, నేను క్లియర్గా ఫస్ట్ నేను చెప్తున్నా. ఇది చిన్న ఇష్యూని, చిన్న సెన్సిటివ్ మ్యాటర్ని, అలాగే ఏమంటారు, తను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే బన్నీవాస్ చేశారో ఆ చిన్న చిన్న మిస్టేక్స్కి ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. నేను అనుభవించి ఈరోజుతో 40 రోజులు అవుతుంది. నేను షూటింగ్లు 40 రోజుల నుంచి నేను పోవట్లేదు, ఏ సినిమా ఆఫీస్కి పోవట్లేదు. తన నుంచి నా ఫస్ట్ ఆన్సర్ రావాలి బన్నీవాస్ నుంచి, నా జీవితం ఏం చేయాలనుకుంటున్నాడు అసలు. వేరే ఆయన సినిమాలు ఇవ్వక, వేరే వాళ్ళతో సినిమాలు ఇప్పించుకోకోకుండా వచ్చే షూటింగ్లు కూడా ఆపుకుంటా గీత ఆర్ట్స్ని బ్యాడ్ చేశానని అదొక్క నింద నా మీద వేసి, ఇన్ని నిందలు నేను 40 రోజుల నుంచి భరిస్తున్నప్పుడు రోడ్డుకెక్కి గొలుసులు కట్టుకుని నిరాదీక్ష చేయకోకుండా ఇంట్లో కూర్చొని చెమ్మచక్కలు ఆడుకుంటూ కూర్చోవాలా? నేను ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మెగాభిమానులకి, బన్నీవాస్ ఫ్యాన్స్కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ చెప్తున్నా, సునీతా బోయ మెగా ఫ్యామిలీ కోసం చావనైనా చస్తుందేమో కానీ, గీత ఆర్ట్స్ని కానీ, కొనదెల ప్రొడక్షన్ కానీ, ఇంకొక హీరోని, మెగా హీరోలు కానీ, జనసైనికులు కానీ పలాన్ని చేసిందని నింద వేసుకోదు. ఓకే, దానికి అది సాల్వ్ చేసుకోవడానికి ఎంతకన్నా తెగిస్తుంది. రాత్రి 5 అవర్స్ గొలుసులు కట్టుకొని కూర్చున్నానంటే ఎక్కడ కదులుకోకుండా అప్పటికి మీరు అర్థం చేసుకోవాలి నేను ఎంత నరకం చూశానని. ఒక్కసారి ఫేస్బుక్ నా లైవ్ వీడియోస్ ఆగస్టు మంత్ అంతా చెక్ చేసుకోండి, ఎన్నిసార్లు ఏడ్చాను, ఎన్నిసార్లు గీతా ఆర్ట్స్ టాపిక్ ఎత్తాను నేను. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి అల్లు అర్జున్ ఫ్యాన్స్, బన్నీవాస్ ఫ్యాన్స్కి. సునీతా బోయ, బన్నీవాస్ మీద నాకు ఇప్పుడు కూడా కోపం లేదు. ఆయన నేను ఇష్టపడిన మాట నిజమే, అభిమానించిన మాట నిజమే. ఆయన కొన్ని విషయాలు తెలియనట్టుంది, నేనేదో ఇంటర్వ్యూలో ఏవో చెప్పాననేసి నేను ఒక వీడియో పంపించాడు, సీరియస్ అయినట్టున్నాడు. సీరియస్లీ బన్నీవాస్ చెప్తున్నాను నేను, ఇప్పుడు కూడా నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు. 4 రోజులు నాకు నువ్వు నరకం చూపించావు, నువ్వు షూటింగ్ ఇప్పికోకోకుండా మారుతి సినిమా షూటింగ్ ఇస్తానని షూటింగ్ని ఆపిచ్చి, షూటింగ్ లొకేషన్లో నేను ఎందుకు మంత్ ఎండ్ అయినాను అని నేను అడిగకపోతే మళ్ళీ నువ్వు నా మీద తప్పుడుగా చెప్పించు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి. ఇన్ని ఇన్ని శాస్త్రాలు చేశారే మీరందరూ కలిసి నా ఒక్క జీవితంతో, రోడ్డుకెక్కి గొలుసులు కట్టుకోక ఇంట్లో కూర్చొని చెమ్మచక్కలు ఆడతారా? ఇంట్లో హాస్టల్లో కూర్చొని నేర్చుకుంటూ కూర్చుంటారా? ఇది బన్నీవాస్కు చెప్తున్నా. ఎన్ని రోజులైనా లైవ్లో మాట్లాడాలా? ఎన్ని రోజులైనా ఫేస్బుక్లోనే మాట్లాడాలి? ఎన్ని రోజులని నేను ఇంట్లో నీకు నీ కోసం వీటో చేసావని హాస్టల్లోనే రోజు ఏడ్చుకుంటూ కూర్చొని నాకు ఎవడు పెడతాడన్నా? 4 రోజులు నీ వల్ల నాకు 1 రూపాయి డబ్బులు సంపాదన లేదు, హాస్టల్ ఫీజు ఎవరు కట్టుకుంటారు? సరే అంతా బాగుంది, బన్నీవాస్ చెప్తున్నా నేను, హాస్పిటల్లో ఇది పోలీస్ స్టేషన్లో కొట్టిన తర్వాత, పోలీసు వాళ్ళు కొట్టిన తర్వాత నా బట్టలన్నీ చినిగిపోయినాయే ఆ రోజు రాత్రి జరిగిన ఇన్సిడెంట్కి. అట్లే ఏడ్చుకుంటా కళ్యాణ్ గారిని కలుద్దామని పోయినానే హాస్పిటల్కి ఇచ్చావా డబ్బులు? హాస్పిటల్కి చూపించావా? ఏదేదో చెప్పినావే 4 రోజులు నీకంటే నువ్వు ప్రొడ్యూసర్గా వన్ ఆఫ్ ద స్టేటస్ ఉంది, నీకు సక్సెస్ అయిన ప్రొడ్యూసర్గా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. మేమేవో చిన్న చిట్కా చేసే క్యారెక్టర్లు చేసుకునే వాళ్ళము, కంపెనీ ఆర్టిస్ట్ చేసుకునే వాళ్ళమే, షూటింగ్ పోతే డబ్బులు లేకపోతే డబ్బులు లేదు.
నెల రోజులు పని లేకుండా చేసినవే నువ్వు నాకు, మళ్ళీ పైగా బ్యాన్ చేపిస్తానని బెదిరిస్తున్నావే. రోడ్కి ఎక్కుకోకోకుండా ఇంట్లో ఏంటి హాస్టల్లో కూర్చొని రోజు ఏడ్చుకుంటూ కూర్చోవాలి నీకోసం? అడుగుతున్నా బన్నీవాస్కి సూటిగా నేను, చెప్పు నీ ప్రకారమే వస్తాం, సమాధానం చెప్పు. నువ్వు చెప్పలేవు సమాధానం, ఎందుకంటే నీకు ఈగో, నేనే నాదే జరగాలి, నేనే ఉండాలి నీకుంది. నిన్న కూడా ఆ వీడియోలో ఏది నువ్వు నిన్న పంపించా ఫారిన్ నుంచి, నా నీ ఫోన్ నంబర్ ఎవరు ఇచ్చారు అనేది ఇంపార్టెంటా నీకు? ఇక్కడ అల్లు అరవింద్ గారు, గీతా ఆర్ట్స్, ఇట్లా ఒక అమ్మాయి ఇట్లా రోడ్డుకి వచ్చి ఇట్లా చేసిందే ఈ ప్రాబ్లం. అరవింద్ గారు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అసలు ఏం ఇష్యూ అయింది? ఒక ఆడపిల్లని ఎందుకు ఇట్లా చేశా అంత పెద్ద బ్యానర్లో? ఆయనకి ఏం సమాధానం చెప్పాలనే భయం ఉందా నీకు? నీ ఫోన్ నంబర్ ఏం ఎవరు ఇచ్చారు చెప్పాలి నీకు? ఫారిన్ నుంచి అదొక వీడియో తీసి పంపించావా నువ్వు? అసలు ఇంతనా నీకు కామన్ సెన్స్ ఉందా? నాకు లేదని చెప్తున్నావు మెచ్యూరిటీ మైండ్, నాకు లేదంటున్నావు ఆలోచన విధానము, నీకుంది అసలు మెగాభిమానం మెగాభిమానం అని చెప్తున్నావు. మెగాభిమానం అంటే ఇదేనా? ఒక మనిషి పుట్టిన తర్వాత, ఒకరిని అభిమానించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా, వాళ్ళు నిన్ను మోసం చేసినా, వాళ్ళకి ఏం హాని చేయకుండా ఉంటారు చూసినావా? అది మెగాభిమానం. నెల నెల రోజులు నేను నీ ఫేస్బుక్లోనే నువ్వు రెస్పాన్స్ అవుతావేమో అని నేను ఎన్ని ఏడ్చినాను, ఎన్ని నరకం చూసినా, నీకు అసలు మెగాభిమానం గురించి నీకు తెలుసా? జన సైనికుల గురించి తెలుసా నీకు? మెగాభిమానం అని చెప్పుకొని టాప్ ప్రొడ్యూస్ అయి కూర్చున్నావు. ఒక ఆడపిల్లని నెల రోజులుగా ఫేస్బుక్లోనే బాధ పెట్టి షూటింగ్లో పంపించుకోకుండా ఈ వచ్చిన సినిమాలు కూడా అడ్డం పెట్టి ఆపుకుంటా ఇన్ని శాస్త్రాలు చేసినావే నువ్వు? రోడ్డుకెక్కి గొలుసులు కట్టుకోకుండా ఇంకేం చేసుకుంటారు? రోడ్లు కలిసి గొలుసులు కట్టుకొని కళ్యాణ్ ఇది అరవింద్ గారు దృష్టి తీసుకోకుండా ఎందుకుంటారు? ఉంటారు, అరవింద్ గారు దృష్టి తీసుకుపోవడానికే ఉంటారు. అరవింద్ గారికి ఇవన్నీ చెప్పడానికి ఇట్లా చేస్తున్నారు మీ బ్యానర్లో, 3 నెలల నుంచి ఏడిపిస్తున్నారు నన్ను, నేనేం తప్పు చేశానని నీ అడగడానికి నేను నిన్న ఇది గొలుసులు కట్టుకున్నానే తప్ప నువ్వు ఒకటి గమనించు, నా ఫేస్బుక్ వీడియోలు కూడా అవట్లే ఉన్నాయి, టీవీ యూట్యూబ్లో కూడా ఉన్నాయి. అక్కడ నేను బ్యానర్ కూడా కట్టలేదు, చెట్టు దగ్గర కానీ ఫిలిం నగర్ దగ్గర పక్కన పెట్టుకున్నాం. పోలీసులు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు కూర్చున్నావమ్మా అని అడిగినప్పుడు ఫలానా రీజన్ అని చెప్పి పెట్టినా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో బన్నీవాస్, నీకు ఇది నేను ఇది ఇస్తున్న వార్నింగ్ అనుకుంటావో ఇంకోటి అనుకుంటున్నావో, ఈరోజు నువ్వు టాప్ ప్రొడ్యూసర్ అయినావు అనేసి, ఇంకా నీదే చెందుతుంది అనేసేసి నువ్వు ఏమంటావు అరవింద్ గారి దగ్గర దాచిపెట్టిన ఈ విషయం ఫ్యూచర్లో నీకు చాలా చాలా బాధపడతావు నువ్వు చెప్తున్నా. ఒక లేడీకి నెల రోజులు జాబ్ లేకోకుండా, ఒక పని లేకోకుండా, ఇంకా నా డబ్బులే హాస్పిటల్ ఖర్చులకి, నా హెల్త్ కండిషన్కి, నీకు తెలుసా ఈ నెల రోజులు? ఒకరోజు అర్ధరాత్రి 10 అయిందేమో 10:15 చిరంజీవి గారు వాళ్ళ ఇంటి ముందు కూర్చొని 11:30 కూడా అరౌండ్ 1.5 అవర్ నేను అక్కడే కూర్చున్నా రోడ్డు మీద కూర్చున్న అర్ధరాత్రి పిచ్చిదాంట్లో తిరుగుకుంటా. ఎట్లా ఈ ప్రాబ్లం అరవింద్ గారికి నేను ఎట్లా క్షమాపణ చెప్పాలి? నా యూట్యూబ్లో చూసుకో, నా ఫేస్బుక్లో చూసుకో. ఈరోజు ఇంటర్వ్యూలో నీ గురించి చెప్పాను, నీ గురించి చెప్పాను అనేసి ఇంత బాధపడుతున్నావే మనిషి నువ్వు? ఇంత బాధపడుతున్నావే నీకు యూట్యూబ్లో ఇంటర్వ్యూలకు పోయి నీకు లేదేమో ఇట్లా గీతార్స్ ఇట్లా ఇష్యూ చేశానే ఊరికే ఉందాం సైలెంట్ కానీ నాకుంది అరవింద్ గారు బ్యానర్ ఇలా చేశానే అరవింద్ గారి దృష్టికి నేను తీసుకుపోవాలి. నా ఏజ్ ఎంత? 25 ఏళ్ళు, 25 ఇయర్స్ నాకు. ఒక సినిమా చేశాను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, నేను సరైన ఒకటి చేసినాను. నాకు మీ సినిమాలు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకంటూ ఒక అభిమానం అనేది ఉంటుంది. ఆ బ్యానర్ చెడ్డ పేరుతో మా నాన్న ఆ రోజు వచ్చి కూర్చోయింది, ఆ రోజు మా నాన్న వచ్చి కూర్చున్నాడే గీతార్ట్స్ ముందు, మేము డబ్బుల కోసమో లేకపోతే నువ్వు హెల్త్ చూపిస్తానో దానికోసం మేము రాలే. వాయిస్ క్లిప్ ఉంది నీకు, నువ్వు పిఆర్ ఏదో నీ మేనేజర్ ఏమో నన్ను పంపి అరవింద్ గారికి, నీకు ముఖ్యంగా, నీకు బన్నీవాస్కి ముఖ్యంగా, నీ విషయం వల్ల అయింది కాబట్టి మేము ఏం తప్పు చేశామో ఎందుకు నేను చెప్తే నువ్వు నమ్మవని మా నాన్నను పిలుచుకొని వచ్చి మాట్లాడదామని నేను కూర్చున్నాను అక్కడ గీతార్ట్స్ ఆఫీస్ ముందు. మా నాన్న కూర్చొని నేను ఎక్కడికి పోలే, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర పోయినా స్వామినాయుడు గారిని అడగండి, అక్కడ కూర్చొని నేర్చేర్చి వచ్చిన నేను. అంత భార్యలు మనిషిని పిలిపించుకొని వచ్చి సిటీకి, ఇదే నువ్వు చేసేది? సరే ఇంటర్వ్యూలో చెప్పింటే బాధపడింటావని నాకు అర్థమైంది, నువ్వు ఇంటర్వ్యూలో జరిగిందంతా నువ్వు బాధపడుతున్నావు నాకు అర్థమైంది. ఫారిన్లో చూడు చెప్తున్నా, నువ్వు నాకు ఈ లైవ్ వీడియో చూస్తావని తెలుసు, షేర్ నీ 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 అభిమానులు ఉన్నారే, అల్లు అర్జున్ అభిమానులు, బన్నీవాస్ అభిమానులు ఉన్నారే, వాళ్ళకు వర్తిస్తుంది ఇవి. ఏవేవో సోషల్ మీడియాలో మీరు మీ అన్న గురించి చాలా గొప్పగా చెప్తున్నారు, మీ అన్నకు చెప్ప మీ అన్నకు ఇంత విషయం చెప్పక తెలీదా?
అమ్మాయి చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, చాలా ఇక్కడ కష్టపడుతుంది, చాలా అప్పులు చేసి మళ్ళీ ఇవి చేసుకుంటాంది అభిమానాల కోసము. దూరం చేసుకోలేక ఒక్క వ్యక్తిని, నేను ఒక్క మనిషిని దూరం చేసుకోలేకపోతున్నా, నీ వల్ల నువ్వు ఫేస్బుక్ బ్లాక్ చేసావనేసి.